దర్శి మండలంలోని చెరువు కొమ్ముపాలెం, పోతకమూరు, తూర్పు వీరయ్యపాలెం కూటమి ఉమ్మడి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మికి ప్రజలు నీరాజనాలు పలికారు. పెద్ద ఎత్తున మహిళలు స్వాగతం పలికారు. గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ, రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు లేవు, పాలకు మద్దతు ధర లేదు, నిత్యావసర ధరలు మాత్రం ఆకాశాన్ని అంటాయి. మరి ఎందుకు వైసీపీకి ఓటేయాలి? తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రశ్నించారు. దర్శి మండలం చెరువు కొమ్ముపాలెం, పోతకమూరు, వీరయ్యపాలెం గ్రామాలలో శుక్రవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిరప పంటకు కనీస మద్దతు ధర కూడా ఈ ప్రభుత్వం అందించలేకపోతుందని తెలిపారు. రైతుకు పెట్టుబడి 100,000 అవుతుంటే క్వింటాలు ధర కేవలం 15,000 మాత్రమే ఉంది. అదేవిధంగా వడ్ల ధరలు 1,500 లోపు మాత్రమే ఉన్నాయి. మనం కొనాలంటే కొరివిలాగా, అమ్మాలంటే అడవిలాగా నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం ఆకాశాన్ని చేరాయన్నారు. పప్పు, ఉప్పు, నూనె ధరలు కాగుతున్నాయి. పక్క రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మనకన్నా 10 రూపాయలు తక్కువ ఉన్నాయి. అంటే మన రాష్ట్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి సామాన్యులపై భారం మోపింది. ఇక పాడి పరిశ్రమను ఈ వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది. అమూల్ డైరీకి పాలను దారాదత్వం చేసి కనీస మద్దతు ధర లేకుండా పాల రైతుల నడ్డి విరిచారు. ఇలా ప్రజలకు అన్ని విధాలుగా నష్టం చేసిన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఎందుకు ఓటు వేయాలని ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు.